ఈ ఉద్యోగుల వ్యవహారాలు కావచ్చు, ఈయనకంటే చంద్రబాబు బెటర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ తోడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తోడు కావచ్చు, మోడీ ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ ప్రో ఇన్కంబెన్స్ అవుతాయి. చంద్రబాబుకి యాంటీ ఇన్కంబెన్స్ ప్లస్ ప్రో ఇన్కంబెన్స్ అటు. ఓటర్ ఆలోచనలో మార్పు రావడానికి పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఏమైనా లింక్ ఉంటుందా? చాలా ఉంటుంది ఖచ్చితంగా. ఓటర్ ఆలోచన ఖచ్చితంగా మనం ఓటేసి మన అభిప్రాయం ఏంటో చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే ఓటేస్తారు. ఇది ప్రో ఇన్కంబెన్స్ అవ్వచ్చు, యాంటీ ఇన్కంబెన్స్ అవ్వచ్చు. ఏదైనా సరే తన అభిప్రాయం ఏంటన్నది ఈవీఎంలోనే భద్రపరుస్తాడు. అది ఇది ఒకటి మాత్రం ఖాయం. ఇది ఈ యాంటీ ఆర్ ప్రో ఇన్కంబెన్సీ ఇట్ సెల్ఫ్ ఒక రకంగా చెప్పాలంటే కసి, తెలుగులో కసితో వేసిన ఓట్లు. అంటే చాలా స్ట్రగుల్స్ పడినప్పుడే ఆ మార్పు వస్తుంది, ఆలోచన వస్తుంది, మార్పు తీసుకురావాలనే ఆలోచన. ఈ ఐదేళ్లలో నిజంగా అంత స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అయితే లేవనే చెప్తారు. అది తప్పు. స్ట్రగుల్ అని ఎవడంటాడు? ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడికాడే సెఫాలజిస్ట్ అయిపోయాడు. ఇవాళ డిగ్రీ కానీ డిప్లొమా కానీ పెడితే 14 రోజుల్లోనే డిప్లొమాలు వచ్చేస్తాయి అందరికి. ఆ స్థాయిలో సెఫాలజిస్ట్లు అయిపోతున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, 2014లో కేసీఆర్ గవర్నమెంట్, అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అండ్ కాంగ్రెస్, అదే సందర్భంలో అది ప్రో ఇన్కంబెన్సీ కూడా కదా కేసీఆర్కి. కేసీఆర్ అయితేనే రాష్ట్రాన్ని బాగు చేస్తాడని, చంద్రబాబు కూడా ప్రో ఇన్కంబెన్సీనే కదా అది. 2019కి వచ్చేటప్పటికి